కేంద్ర సామాజిక న్యాయ సాధికారత శాఖ మంత్రి రామదాస్ అఠావలే ఈ రోజు తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో పర్యటించారు. దివంగత లోక్సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి ఘాట్లో నివాళులు అర్పించిన కేంద్ర మంత్రి అంబేద్కరిస్ట్ కాశీకృష్ణ సంస్మరణ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అఠావలే మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి మరింత సన్నిహితంగా మెలిగితే ఆంధ్రప్రదేశ్కు మేలు జరుగుతుందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వ పాలనలో ఆంధ్రప్రదేశ్కు ఎటువంటి అన్యాయం జరగదని పేర్కొన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం పట్ల అందరూ సంతృప్తిగా ఉన్నారని, రాజ్యాంగాన్ని రివ్యూ చేయవలసిన అవసరం లేదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈబీసీలకు ఇచ్చిన 10% రిజర్వేషన్లతో అగ్రవర్ణ పేదలకు మేలు జరుగుతుందన్నారు. बाबा साहब के संविधान को मजबूत करने वाली है, दलितों के संरक्षण को, आदिवासियों के आरक्षण को पूरा सपोर्ट करने वाली है और इसीलिए मेरी पार्टी रिपब्लिकन पार्टी ऑफ इंडिया इंडिया का एक पार्टनर है. और अभी जो मतलब उत्तर प्रदेश में चुनाव आ रहा है, 5 राज्यों में चुनाव आ रहे हैं, उसमें रिपब्लिकन पार्टी बीजेपी के साथ रहेगी. और अभी बीजेपी मतलब ज़्यादा स्ट्रांग हमारे आंध्र प्रदेश में तो नहीं है, तेलंगाना में भी मतलब उनके 4 MP चुनकर आए थे 2019 में, लेकिन आंध्र प्रदेश में भी मतलब बीजेपी और आरपीआई को बढ़ाने की कोशिश हमारी है. और यहाँ जो हमारे जगन जी जो यहाँ के मुख्यमंत्री है, मेरे अच्छे मित्र है, मेरे साथ वो मेंबर ऑफ पार्लियामेंट भी रहे हैं, उनके पिताजी भी मतलब हमारे साथ मेंबर ऑफ पार्लियामेंट रहे हैं, यहाँ के मुख्यमंत्री भी रहे हैं.